గాంధీ భవన్ లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆ తాళగాలు రైతవనో లేకపోతే ఏంటో అక్కడ కచ్చి చూయిస్తాంరా ఇయాల రైతులు తాళగాలు అయిపోయినరా నీ ముందట ఎంత బాధపడతే వాళ్ళు రైతులు ధాన్యాన్ని గాలు పెట్టుకుంటారో జ్ఞానం లేక నీ చాత గారి దద్దమ్మ మంత్రులు వెదవలు నీకు సక్కగా సెప్పకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాటలు పట్టుకొని ఏదైనా మాట్లాడదాం నీకు ఏమైనా జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా రైతులు తాళమ్ముకునే ప్రయత్నం చేస్తలేరు ఇయాల కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా నిన్న కూడా గాంధీ భవన్ చెప్పినాం నీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు మంత్రులు ప్రతి కొనుగోలు కేంద్రముల 40 కిలోల సంచికి 42 కిలోలు జోకిండ్రు 42 కిలోలు జోకిన సంచి మళ్ళీ మిల్లుకు తీసుకపోతే మళ్ళీ 2 కిలోలు ఎక్కువ కావాలని అడిగిండ్రు వారం వారం రోజులు ధాన్యాన్ని ఆపి వాపసు పంపిండ్రు ఇది ఇయాల కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరి మీద చర్య తీసుకుంటామో దద్దమ్మ అని అడుగుతున్నాం ఊరికనే నోరు కచ్చింది కదా వేదిక మీద చూసుకుంటే పెడితే నీ గురించి నీ పిఎస్ దిలీప్ చెప్తా ఉండండి చంద్రశేఖర్ రావు ఎటువంటి వాడు అంటే పూట పూటకు గడవాలి పొద్దరి పొద్దరికి మాపడికి మాపడికి ఎనకడికి పాతాల పోషెట్టి అనేటువంటి ఒకటి ఉండేనంటే ఎనకడికి మా రాయి ఎట్లుండే మాకు దొడ్లుండే ఎట్లుండే అన్నట్టుగా ఇక దేశంలో ఎవరు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నట్టు నేను ఒక్కడే చెప్తున్నట్టుగా ఇవాళ మొత్తం అన్ని రాజ్యాలు కాంగ్రెస్ బీజేపీ అన్ని రాజ్యాల ప్రొక్యూర్మెంట్ డీటెయిల్ తెప్పిస్తే ఆయన తెలియదు కావచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ధాన్యం పండించిన ఏదైనా జొన్నలు కావచ్చు లేకపోతే గోధుమలు కావచ్చు లేకపోతే మస్టర్డ్ కావచ్చు ఏదైనా కూడా అక్కడ ఉండబడే ఏజెన్సీస్ తోటి ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ చేస్తే కొన్ని నాబెడికి ఇచ్చింది కొన్ని ఎఫ్సీఐ ఉన్నాయి నీకు తెలియకపోతే జ్ఞానం లేకపోతే నీ దగ్గరనే ఇవ్వాలి మా పార్టీకే వచ్చిన సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ రవీంద్రరావు ఉన్నాడు ఆయన ఆనాడు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ మార్కెట్ చైర్మన్ ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసేది మాట్లాడతానే మాట చెప్తాను ఇవాళ చాతగాకి ఏది పడుతుంది మాట్లాడతాను ఇవాళ కోవిడ్ పరిస్థితులల్లో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆనాడు మా మార్కెట్ డేటాకే పరిమితమైనటువంటి కొనుగోలు కేంద్రాలని గ్రామ గ్రామాన మేజర్ గ్రామ పంచాయతీలు మండల కేంద్రాల దాకా తీసుకుపోయి మహిళా సంఘాల భాగస్వామ్యంతో సహకార సంఘాల భాగస్వామ్యంతో తీసుకుపోయినటువంటి మేము ఆ రోజు కోఆపరేటివ్ మార్కెట్ చైర్మన్ గా ఉంటే